హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో ఏ డిఫరెంట్ మిస్టర్ షావో అనే డ్రామాలో థర్టీన్ ఫోర్టీన్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి స్టార్టింగ్ సీన్లో ఆ పాప తల్లి తిరిగిపోతే హీరో ట్రీట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ ఇదంతా దూరం నుంచి చూస్తుంది అప్పుడే ఒక నర్స్ వస్తే అడుగుతుంది ఇక్కడ నర్స్ చెప్తుంది తనకి ఆ ఫుడ్ అంటే అలర్జీ అంట కానీ నేను ఆ ఫుడ్డే ప్రిపేర్ చేశాను అయినా ఆ ఫుడ్ తను తినేసింది అని చెప్పి అనగానే హీరో ఫీల్ అవుతుంది వెళ్ళి ఆ పాపకి సారీ అనేది చెప్తుంది అనమాట ఎందుకని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఆ పాప అడిగితే నాకు నిజంగా తెలియదు నీకా ఫుడ్ అంటే ఎలర్జీ అని అంటే నాకు తెలుసు నాకా ఫుడ్ అనే ఎలర్జీ అని అయినా నేను తిన్నాను అంటే ఎందుకని చెప్పి అలా చేసావు అని చెప్పి అంటది నువ్వు కావాలని తిన్నావా అని హీరోయిన్ అడిగితే హా అవును నేను కావాలనే తిన్నాను నువ్వు నన్ను సరిగా చూసుకోవట్లేదని చెప్పి నేను ప్రూవ్ చేయాలనుకున్నాను అందుకే నేను ఇలా చేశాను దానివల్ల నిన్ను ఫైర్ చేసేస్తారు కదా అంటే నువ్వు నన్ను హేట్ చేస్తా చెప్పు కానీ నిన్ను నువ్వు చేసుకో మాకు అని చెప్పి హీరోయిన్ అంటే కోర్స్ నేను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది నాకు అవసరమే అంటే ఎందుకని నీ బాడీతో నువ్వు జోక్ చేసుకుంటున్నావు ఎందుకని అలా చేస్తున్నావు అని చెప్పి అంటే ఎందుకంటే నన్ను మా అమ్మ చూడడానికి రావట్లేదు నేను ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాను అంటే నాకు అర్థమైంది నీ వయసులో ఉన్నప్పుడు నా పరిస్థితి కూడా అంతే నా పేరెంట్స్ ఎప్పుడు అబ్రాడ్లోనే ఉండేవారు నేను ఎప్పుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతే మా వాళ్ళు వచ్చి నన్ను అనుకున్నా నేను ఇంట్లో బాలేనట్టు నటించా మా గారిని కంగారు పెట్ట మా పేరెంట్స్ వస్తారేమో అంటే ఇలాంటి పనికి మన పనులు చేస్తే ఎవరూ రారు అయినా తర్వాత ఏమైంది చెప్పు అని ఆ పాపడుగుతుంది ఏమవుతుంది మా పేరెంట్స్ చనిపోయారు అని చెప్పి అంటే ఇదంతా హీరో చూస్తాడమాట మా పేరెంట్స్ నన్ను కాకుండా చాలా మందిని కాపాడి చనిపోయారు వాళ్ళు నేను ఎలా ఎదిగానో కూడా చూడలేదు అంటే ఎందుకని అని అంటే ఎందుకంటే వాళ్ళని నేను చాలా మిస్ అవుతాను కానీ నాకన్నా ఎక్కువ వాళ్ళే నన్ను చాలా మిస్ అవుతారు తెలుసా వాళ్ళు నన్ను చూస్తూనే ఉంటారు పైనుంచి ఈ పరిస్థితి కూడా అంతే నువ్వు వాళ్ళని గొప్పగా చూడాలని అనుకుంటారు నువ్వు వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అంటే నేను ఎలా ప్రౌడ్గా ఫీల్ చేయగలను అని అడుగుతుంది ఆ పాప నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి కదా ఆ ప్రౌడ్గా ఫీల్ చేయాలంటే అని హీరోయిన్ అంటుంది అప్పుడు ఆ పాప మాట మా అమ్మ నాకు చెప్పింది నేను గనుక రికవరీ అయితే మీమిద్దరం కలిసి డ్యాన్స్ చేయొచ్చని అంటే హా నువ్వు చేయగలవు అని అంటుంది హీరోయిన్ ఓఎన్ మేనేజర్ అంటాడు మాట నాకు నాసా కాంపిటీషన్ వాళ్ళు చాలాసార్లు కాంటాక్ట్ అయ్యారు నువ్వు కనీసం వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లా వాళ్ళు నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు అయినా నువ్వు ఒక్క అమ్మాయి వల్లే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అనగానే ఇక్కడ నుంచి వెళ్ళరా నన్ను డిస్టర్బ్ చేయకు నా దగ్గరికి తిరిగి రాకు అని మాట హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి చెప్తుంది నాకు నిజంగా తెలియదు తనకి ఎలర్జీ ఉందని చెప్పి నేను అసలు ఈ మెడికల్ వరకు క్వాలిఫైర్నే కాదు నేను అసలు నా పేషెంట్ కూడా మంచిగా చూసుకోవడం లేదు ఈ నేనే పెద్ద మిస్టేక్ చేశా అనగానే హీరో తనకి ఫుడ్ అనేది పెడతాడు ఎదుగో ఇది తిను అని చెప్పాను కానీ ఇది నీకోసమా అంటే కాదు నీ కోసమే తీసుకొచ్చా అని హీరో అంటాడు ఏంటి మీరు నన్ను బ్లేమ్ చేయరా నన్ను ఇక్కడి నుంచి గెంటేరా అని చెప్పి అడిగితే అదేమి కాదు నువ్వు తిను అంటే ఒకవేళ ఇది తినేసాక నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తారా లేకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తారా అంటే ఎవరు చెప్పారు నేను పనిష్మెంట్ ఇస్తానని నువ్వు తెలుసా తనిఖా ఫుడ్ అంటే ఎలర్జీ అని అంటే లేదు అంటే మరి ఎందుకు ఇంకా తిను అంటే హీరో అడుగుతాడమాట మళ్ళీ ఎందుకని నువ్వు మెడికలే చూస్ చేసుకొని చదువుతున్నావు అంటే హీరోయిన్ అంటది ఎందుకంటే నేను నా పేరెంట్స్కి ప్రామిస్ చేశాను అని అలాగైతే నువ్వు నీ ప్రిన్సిపల్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని అనగానే నాకు తెలుసు నా పేరెంట్స్ చాలామందిని కాపాడారు నేను వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి అంటది ఇక్కడ మా తాతగారికి చెప్పారు వాళ్ళు చనిపోకముందు అప్పుడు మా తాతగారు నాకు చెప్పారు మెడికల్ చదవమని అందుకే నేను చదువుతున్నా కానీ నేను ఎవరికీ హెల్ప్ చేయలేకపోతున్నా నన్ను నేనే కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పి హీరోయిన్ అంటది నేను వాళ్ళు చెప్పింది చేయలేకపోతున్నా అంటే ఎందుకు చేయలేవు నువ్వు డ్రాయింగ్ అనేది చేయగలవు కదా అవునా అంటే హా అవును అంటే నువ్వే చెప్పావు కదా డిసీజ్ అనేది ఒంటికే కాదు మనసుకు కూడా వస్తుందని అదే ఆ మనసుని నువ్వు హ్యాపీగా ఉంచగలవు అంటే అంటే చిన్నపిల్లలు మా వ్యక్తిపరచలేక డ్రాయింగ్తో వ్యక్తిపరచుతారు అలాగేనా అంటే హా అలాగే అంటే మా అమ్మగారు ఆఖరి కోరిక కూడా ఇదే అంటే అదే చేయి అని అంటారు హీరో ఇక్కడికి వస్తాడు ఏం చేస్తున్నావు అని అడిగితే నేను చదువుతున్నా అని హీరోయిన్ అంటది సరే అయితే చదివింది చాలు కానీ నాతో రా నువ్వు అబ్జర్వ్ చే చదివిందంతా అని చెప్పి అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చూపిస్తాడమాట ఇక్కడ హీరోయిన్ అదంతా నోట్ చేసి వాళ్ళకి చెప్తుంది ఇక్కడ హీరోయిన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట హీరో చెప్పినవి ఇక్కడ అందరికీ అలా నోట్ రాసి పెడతది హీరోయిన్ ఇక్కడ అన్ని రాసుకుంటుంటే హీరో వెళ్తాడు హీరోయిన్ అంటది నేను అనుకున్నాను గుర్తు పెట్టుకోవడం కష్టమని అంత కష్టంగా ఏమి లేదు మీరు యూస్ చేసిన మెథడ్ నాకు చాలా బాగా నచ్చింది నేర్పించడానికి అంటే నీకు ఒక లెటర్ అనేది వచ్చింది అని చెప్పి అంటారు ఇక్కడ ముసలైన లెటర్ పంపుతాడమాట హీరో హీరోయిన్ కి ఇక్కడ రాస్తాడమాట లెటర్లో మీరు ఈ లెటర్ చదివేసరికి నేను చనిపోయి ఉంటాను అని చెప్పి రాస్తాడమాట నేను చనిపోయి ఉంటాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మీరు ఇచ్చిన టైంలో నేను మా హోమ్ టౌన్కి వెళ్ళాను అక్కడ నేను అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు నాతో గురించి నేను అక్కడ అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి అనుకున్నాను కానీ కొన్ని నేను గుర్తుపట్టలేకపోయాను నా మెమరీ అనేది లాస్ అయిపోయాను కానీ నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను అని అనగానే ఇక్కడ ఆయన కోసమని ప్రే చేస్తూ ఉంటారమాట హీరోయిన్ అంటదమాట హీరోతో ఎంత కాలమైనా మనం వాళ్ళని మర్చిపోకూడదు వాళ్ళు ఎప్పుడూ మనల్ని వదిలేసి వెళ్ళరు వాళ్ళు వేరే రూపంలో మనతోనే ఉంటారు మన మార్గంలోనే ఈ విషయం మా అమ్మ నాకు చెప్పింది అని చెప్పి హీరోయిన్ అంటది వాళ్ళు ఎప్పుడు ఆకాశంలో నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళే అక్కడ ఉన్న నక్షత్రాలు తెలుసా నీకు ఇదంతా నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను మా అమ్మ కూడా నా గురించి ఆలోచిస్తుంది కదా అంటే ఎప్పుడు యూనివర్స్ ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటుంది యూనివర్స్ ఎప్పుడు కలర్ఫుల్గానే ఉంటుంది మనం ఆలోచించే విధానం బట్టి అది మారిపోతుంది అంటే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది నేను ఏం డ్రా చేయాలో మీరు బాగా చెప్పారు అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పగానే అక్కడ హీరోయిన్ పాడేస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆ హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తే నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి హీరో అంటాడు ఇంకా హీరో వంక చూడబోతుంటే ఇంకా హీరోయిన్ అలా అనమాట హీరోయిన్ ఇంకా వీళ్ళిద్దరు కొంచెం ఎంబారేజింగ్గా ఫీల్ అవుతారు అప్పుడే అక్కడ రూమ్ నెంబర్ ఎయిట్ పాప పిలుస్తుంది అని చెప్పి అనగానే ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్తాడన్నమాట ఫాస్ట్గా హీరోయిన్ కూడా వెళ్తుంది ఇక్కడ పాపకి ఏమైందో అని చెప్పి చెక్ చేస్తూ ఉండగానే ఇక్కడ హీ ఆ పాప అంటది ఇదే నాకు లాస్ట్ టైం మీతో ఇలా ఆడుకోవడం అంటే అంటది నేను ఎలా గుడ్ బై చెప్పాలో తెలియదు కానీ ఇలా చెప్పాను నేను మీ ఇద్దరికి ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నా అంటే ఏంటది అని చెప్పి హీరోయిన్ అంటది నేను ఇంకో హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నా అని చెప్పగానే అవును అక్కడ బెడ్స్ అనేవి చాలా ఉన్నాయంట తన ఆపరేషన్ కూడా షెడ్యూల్ ఫిక్స్ అయిందని చెప్పగానే మా అమ్మ చెప్పింది మేమిద్దరం రికవర్ అవగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయొచ్చంట నువ్వు కనుక నన్ను మిస్ అయితే నువ్వు కనుక నన్ను మిస్ అయితే నువ్వు నన్ను టీవీలో చూడొచ్చు అని అనగా సరే అంటది ఇక్కడ పాప అంటది మీరు నా బ్రదర్ ని జావోను కూడా బాగా చూసుకోవాలి నాకు మీ ఇద్దరు ఒకే టైంలో నచ్చారు ఎందుకో నాకు తెలీదు నేను మీ ఇద్దరిని మాత్రమే ఇష్టపడగలను అని చెప్పి అంటది నీ కోసం నేను నా బొమ్మను కూడా ఇస్తున్నాను బ్రదర్ జావో నిన్ను సరిగా ట్రీట్ చేయకపోతే దీన్ని బ్యాటరీ ఇరక్కొట్టే అప్పుడు బ్రదర్ జావో నీ దగ్గరికి వచ్చి ఇది ఫిక్స్ చేస్తాడంటే హీరో అంటాడు అంటే నువ్వు కావాలనే చేసేదన్మా అంటే హా నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ చిన్న పాపని అనుకుంటున్నావేంటి అని అంటది సరే ఇది మాట్లాడగలదు అంటే నిజమా అని హీరోయిన్ అంటది అప్పుడే హీరో అది ప్రెస్ చేస్తే ఐ లవ్ యూ అనే వస్తుంది ఇంకా హీరోయిన్ హీరో వంక చూస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ డే ఆ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ని తీసుకువెళ్ళమంటారు సరే ఏం భయపడకండి నేను తీసుకువెళ్తా అంటే నేను కూడా నీతో వస్తా అని చెప్పి హీరో అంటాడమాట మీరే చెప్పారు కదా నన్ను నమ్ముతున్నానని నేను జాగ్రత్తగానే తీసుకువెళ్తున్నాను అని చెప్పి నేను వెళ్తున్నా అంటుంది ఇంకా హీరో అంటాడు బాయ్ అంటే సరే నువ్వు నాకు కాల్ చేయ అని చెప్తే సరే కాల్ చేస్తా అని చెప్పి హీరోయిన్ అంటదనమాట ఇక్కడ హీరోయిన్ వెళ్తూ పాప అంటది నువ్వు బ్రదర్ జాబోని పెళ్లి చేసుకో అంటే ఎందుకని నేను తను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒప్పుకున్నాను కాబట్టి మీరిద్దరూ మంచివాళ్ళు కదా అందుకే పెళ్లి చేసుకోండి లేకపోతే నేను రికవరీ వస్తే బ్రదర్ నిన్ను కన్నా నన్నే ఎక్కువ ఇష్టపడతాడునా నీకు తెలియడం లేదా నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసినా తను ఎప్పుడు నిన్ను వదలలేదు నీతోనే ఉన్నాడు అందుకే అనుకుంటా నేను తను ఇష్టపడుతున్నాడు అంటే ఎందుకని తను ఇష్టపడుతున్నావు అంటే తన అచ్చం ప్రిన్స్లా ఉంటాడు అంటే అయినా నువ్వు పెద్ద నీ దగ్గరికి చాలామంది అబ్బాయిలు వస్తారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నవాళ్ళు తను జస్ట్ ఆర్డినరీ జావో అని అంటే కాదు తన చాలా డిఫరెంట్ మిస్టర్ జావో అని చెప్పి అంటారు ఇక్కడ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని రోబోట్ ఎరిస్తూ ఉంటుంది ఏంట్రా నువ్వు దెబ్బలు తింటావా చెప్పు అని అనగానే సారీ అని చెప్పి రోబోట్ అంటది హీరోతో ఇక్కడ హీరోకి ఫోన్ వస్తుంది మిస్టర్ జావో అనగానే ప్రొఫెసర్కి మొంట్లో బాగాలేదు మీరు ఫో మెడిసిన్స్ అనేవి డెలివరీ చేయాలి ఈ విషయం ఆరెంజ్కి మాత్రం చెప్పకండి అంటే హీరో ఇంటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ అన్ని చూస్తాడనమాట అప్పుడే అక్కడ తెలుస్తుంది ఆయనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది ఉందని చెప్పి ఇంకా వెంటనే ఆ మెడిసిన్స్ అనేవి డెలివరీ చేస్తాడనమాట ఇక్కడ హీరోయిన్కి ఫోన్ చేస్తే హీరోయిన్ అంటది నేను నా మిషన్ని కంప్లీట్ చేశాను ఏంటి మీరు పడుకున్నారా ఏంటి అంటే లేదు అని చెప్పి హీరో అంటాడు సరే అయితే త్వరగా వచ్చి అంటే నేను బస్ స్టాండ్లో దారిలో ఉన్నాను బస్ స్టాండ్కి వెళ్తున్నాను అంటే అప్పుడే హీరోయిన్ ఒకరు గుద్దేస్తారన్నమాట ఇంకా హలో ఆరెంజ్ ఆరెంజ్ అని అన్న ఏమీ పలకరు అని చెప్పి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఎవరో ఒకరు కి పిలవండి అని చెప్పి అనగానే ఇది వింటాడనమాట హీరో ఇంకా వెంటనే హీరో బయలుదేరతాడు ఇక్కడ అప్పుడే ఓయాంగ్ ఏమో నడుచుకుంటూ వెళ్తుంటే చూస్తాడమాట హీరోయిన్ అలా పడిపోవడం ఇంకా వెంటనే ఓయాంగ్ వెళ్ళి కంగారు పడతాడు ఓయాంగ్ అక్కడే ఏడ్ చేస్తాడమాట ఎలా జరిగిందని చెప్పి ఇక్కడ హీరో ఏమో ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఏం కాదు మీరు వరి అవ్వకండి అని చెప్పి రోబోట్ అంటాడు నువ్వు సీసీ ఫుట్టేజెస్ ని కొమ్మన సర్చ్ చేయి అని అనగానే లేదు మనం సీసీ ఫుట్టేజెస్ ని చేస్తే అన్నమాట టైం మేనేజ్మెంట్ బ్యూరో వాళ్ళకి దొరికేస్తాం అంటే కానీ సోయం చాలా డేంజర్లో ఉంది అని చెప్పనగానే నువ్వు తన్ని కనబెట్టగలవు కానీ టైం బ్యూరో వాళ్ళకి దొరికితే మాత్రం నువ్వు ఇంకా తన్ని ఎప్పటికీ చూడలేవు అని చెప్పి అంటారు ఇంకా హీరోయిన్ ఫోటో పట్టుకొని అందరిని అడుగుతాడు ఈ అమ్మాయిని చూసారా అంటే లేదు అని చెప్పి అంటారన్నమాట ఇంకా అలా హీరోయిన్ ఎతుకుతూ ఉంటే హీఓంగ్ ఏమో హీరోయిన్ హాస్పిటల్ కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ కొంచెం మంచిగా చేయండి జెంట్గా నెమ్మదిగా అంటే కావాలంటే నువ్వు ట్రై చేరా అని చెప్పి అంటారమాట ఇక్కడ నీకు నొప్పి వస్తే నా హ్యాండ్ పట్టుకో అనగానే ఏం పర్లేదు అని చెప్పి హీరోయిన్ అంటది ఇక్కడ ఓయాంగే కంగారు పడిపోయి హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటాడమాట రోబోట్ అంటది తనకి గట్టిగానే దెబ్బ తగిలింటది అనగానే ఇక్కడ ఓయాంగ్ ఏమో హీరోయిన్ కి వీల్ చైర్ తీసుకొస్తాడు నాకంత గట్టిగా ఏమి తగలేదు మరీ ఎక్కువ చేస్తున్నావు అంటే ఏం పర్లేదు అంటే ఇక్కడ ఎక్స్రే కూడా తీపించేస్తాడు ఓ యంగ్ తనకి ఏం కాలేదు కొంచెం రెస్ట్ అనేది అవసరం తనకి రోజు క్రీమ్ అనేది అప్లై చేయండి అని అనగానే సరే నువ్వు క్రీమ్ అనేది రోజు అప్లై చేయించుకోవాలి అని అంటారు ఇక్కడ హీరో హాస్పిటల్కి వెళ్తే మాత్రం నర్స్ చెప్తుంది హా తనకి సర్జరీ చేస్తున్నారు కార్ యాక్సిడెంట్ అని చెప్పగానే ఇంకా హీరో పరిగెట్టుకొని వెళ్తాడన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి డాక్టర్ని అడుతాడు ఈ అమ్మేం చూసారా తనకి ఎలా ఉంది అని అడగగానే హా తనకి కాలు అనేది వెనికింది అంతే తిన పేరు సోజన్ కదా అంటే హా అవును అనగానే హా తన బాయ్ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి అంటాడు ఇక్కడ హీరోయిన్ ఏమో ఓఎం చాలా బాగా అనమాట ఇక్కడ నీకు రేపొద్దుట డ్రెస్అప్ అనేది చేస్తా హాస్పిటల్కి తీసుకువెళ్ళి అని అనగానే నువ్వు ఎక్కువ ఇబ్బంది పడ మాకు నీకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు అని అనగానే సరే నీకు నెంబర్ కూడా గుర్తులేదా ఎవరిది అంటే లేదు అని చెప్పి అంటది నీ నెంబర్ అయినా గుర్తుందంటే నా నెంబర్ గుర్తుంది నేను వీచాట్ అనేది లాగిన్ అవుతాను అని చెప్పి అంటది వీచాట్ లాగిన్ అవ్వాలనుకుంటే వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది ఫోన్ అనేది మిస్ అవ్వడంతో వెరిఫికేషన్ ఉండదు పాస్వర్డ్ రీసెట్ చేద్దామనుకోండి పాస్వర్డ్ మర్చిపోద్ది హీరోకి రోబోట్ చెప్తాడు నువ్వు వరియావు మాకు తనకి సీరియస్గా ఏమీ దగ్గరలేదు కదా అయినా తన బాయ్ ఫ్రెండ్ తన్ని చూసుకుంటున్నాడా అనగానే హీరో అనుకుంటాడు ఎవరు తన్ని తీసుకువెళ్ళారా అని చెప్పి ఇక్కడ ఓయాంగ్ హీరో ఎంతో ఏంటి నువ్వు ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా నీకు ఇది అద్భుతమైన రాత్రి నువ్వు ఇక్కడే డ్రా చేయొచ్చు నేను సూపర్ మార్కెట్కి వెళ్తాను అంటే నువ్వేం తింటావో చెప్పు అని అనగానే నేను కూడా నీతో వస్తాను అంటే నువ్వు కూడా నాతో వస్తావా ఏంటి కాల్తో ఈ కాల్తో వస్తావా వీల్ చైర్ కూడా వద్దంటున్నావు జంప్ చేసుకుంటూ వస్తావా ఏంటి అనగానే ఇక్కడ హీరో అంతా వెతుకుతాడన్నమాట మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు తన్ని ఎలా పట్టుకుంటారు అంటే నేను తను ఎలాగైనా పట్టుకుంటాను అనగానే అక్కడే హీరోయిన్ని చూస్తాడనమాట ఓయాంగ్ని ఇక్కడ హీరోయిన్ ఓయాంగ్ ఏమో స్కేటింగ్ బోర్డు మీద నుంచి వెళ్తా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ హీరో చూసి ఇంకా పరిగెడతాడమాట హీరోయిన్ తీసుకురావాలని చెప్పి కానీ హీరోకి వాళ్ళు కనబడరు ఇంకా హీరో అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తారన్నమాట ఏదో రీసెర్చ్ చేద్దామని చెప్పి ఓఎన్ లెగుస్తూ ఉంటే హీరోయిన్ అడుగుతుంది ఎక్కడికని వెళ్తున్నావు అని అడిగితే నిద్రం ఇప్పుడు సింగిల్స్ ప్రకృతి కూడా చాలా బాగుంది చూడు మన ఇద్దరము ఇలా ఒక్కలమే ఉన్నాం ఎవరూ లేరు అక్కడ మూను కూడా సెడ్యూస్ చేసేలా ఉంది అనగనిస్తారు సరేలే వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి హీరోయిన్ తోసేస్తుంది సరే బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తావు మార్నింగ్ అని చెప్పి వెళ్తాడనమాట ఇక్కడ హీరో ఏమో రీసెర్చ్ చేస్తూ ఉంటాడన్నమాట బేస్కి వెళ్ళి హీరోయిన్ పెయింటింగ్ కోసం కలెక్ట్ చేస్తాడు కదా ఆ ఫ్లవర్స్ని చూస్తాడమాట నువ్వు దీంతో పెయింటింగ్ వేయగలవా అని హీరో అడుగుతాడు కదా ఆ మాటలు హీరోకి గుర్తొచ్చి సో యూజన్ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని ఆలోచిస్తూ ఉంటాడమాట కానీ ఇక్కడ హీరోయిన్ పెయింటింగ్ అనేది వేస్తా అలా నైట్ అంతా కూర్చొని పెయింటింగ్ వేసి అక్కడే హీరోయిన్ పడుకొని పోతే ఓయంగ్ వస్తాడు ఇంకా హీరోయిన్ని లేపుతాడమాట లేపేసరికి రాత్రి బాగా కలలు కన్నావా అని అనేసరికి సరే నువ్వు ఈ పెయింటింగ్ని చూడకు అని చెప్పి ఓయాంగ్ అంటే సరే నేను అని చెప్పి అంటాడు అంటాడనమాట ఇక్కడ సరే మనం హాస్పిటల్కి వెళ్ళాలి పద అని చెప్పి హీరోయిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు నేను ఈరోజు ఎలాగైనా తనకి కనబెడతా అని హీరో అంటాడమాట ఇప్పుడు తనకి ఎలా ఉంది హట్ అవ్వకుండా చూడండి అంటే హా తనకి ఇప్పుడు బాగానే ఉంది అని అంటే ఇంకా తన్ని తీసుకొని వెళ్తాడనమాట సరే నేను నీ కోసం ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తే హీరోయిన్ ఏమో ఇక్కడ హీరో గురించి రాస్తుంది నాకు మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అలా ట్యాగ్ చేస్తుంటే అప్పుడే డాక్టర్ దగ్గరికి హీరో వెళ్ళి అడుగుతాడు హీరోయిన్ వచ్చిందని హా వచ్చింది ఇప్పుడే తను మెడిసిన్స్ కోసం వెళ్ళిందంటే ఇంకా ఇక్కడ మెడిసిన్స్ అనేవి ఓయాంగ్ తీసుకొస్తాడనమాట నీకు లంచ్కి ఏం కావాలి అంటే నాకు ఇప్పుడు ఏమీ తినాలని లేదు అని చెప్పి అంటదనమాట నాకు ఏం తినబుద్ధి అవ్వట్లేదు ఏంటో అని చెప్పాను కానీ హీరో ఇక్కడ ఎత్తుక్కుంటూ వస్తాడన్నమాట వీళ్ళని హీరో నెత్తుక్కున్న హీరోకి అసలు కనబడరు కానీ హీరోయిన్ ఇక్కడ ఒక నోట్ రాస్తది కదా హీరో అది చూసి నవ్వుకుంటాడన్నమాట ఇంకా హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓయాంగ్ ఏమో హీరోయిన్ కాళ్ళకి కట్ అనేది కడతాడన్నమాట నువ్వు ఏమీ మూవ్ అవ్వకు నీకు నొప్పుగా ఉందా చెప్పు అని అంటే అంతగా లేదు అంటే ఇక్కడ హీరోయిన్కి కట్ అనేది ఇంకా ఓయాంగ్ కడుతూ ఉంటాడు ఇంకా హీరోయిన్ ఏమో అంటుందన్నమాట నువ్వు బాగానే కడుతున్నావని చెప్పి ఆలోచిస్తూ ఉంటది హీరో గురించి అప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట హీరో రావడం చూసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఓయాంగ్ అడిగేసరికి నేను తన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటే తను నడవకూడదు ఇప్పుడు అని ఓయాంగ్ అంటే నేను తన్నేమీ నడిపించనులే అని చెప్పి హీరో వెళ్ళి హీరోయిన్ని ఎత్తుకుంటాడన్నమాట ఇంకా హీరోయిన్ కూడా ఏమీ మాట్లాడదు హీరోయిన్ ఇంకా హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎందుకని చెప్పి నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వలేదని హీరో అడిగితే నా ఫోన్ నేను పోగొట్టుకున్నా అని చెప్పి హీరోయిన్ అంటది నాకు అసలు ఏ నెంబర్స్ గుర్తు లేవని చెప్పి హీరోకి చెప్తాదనమాట మీకు నా మీద కోపం వచ్చిందా అని చెప్పి అంటే హా కోపం ఎందుకు రాదు నాకు కోపం వచ్చింది అని అంటదనమాట సరే నేను ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఒక డ్రాయింగ్ కంప్లీట్ చేశాను చూడండి అని చెప్పి చూపిస్తుంది ఇది మాత్రం మీకే ఫస్ట్ చూపించాను తెలుసా అనగాని ఇక్కడ హీరోకి గుర్తొస్తుంది అనమాట స్టార్టింగ్ ఫస్ట్ సీన్లో హీరో డ్రాయింగ్ అనేది చూస్తూ చదువుతూ ఉంటాడు కదా అది చూసి హీరో గుర్తు తెచ్చుకుంటాడు హీరోయిన్ వంక ఇంకా షాక్గా చూస్తాడన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్